ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు పంజాబ్ లో చర్చనీయాంశమైంది. తనకు పదవి ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు సిద్ధు. వారి సిద్ధాంతాలను పాటిస్తానని, అలాగే గాంధీల వెంట నిలబడతానని అన్నారు పంజాబ్ కాంగ్రెస్ నేత. అన్ని వ్యతిరేక శక్తులు తనను ఓడించడానికి ప్రయత్నించనివ్వండి కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. సానుకూల శక్తితో పంజాబ్ గెలుపును, సోదర భావాన్ని, ప్రతి పంజాబీని గెలిపించేందుకు కృషి చేస్తానని ట్వీట్ చేశారు సిద్ధు. సిద్ధుతో విభేదాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ ని తప్పించి చరణ్జీత్ సింగ్ చన్నీని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత సిద్ధుపై విమర్శలు గుప్పించారు అమరీందర్ సింగ్. ఒకవేళ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తానని శపథం పూడారు కెప్టెన్. రాహుల్ ప్రియాంకకు అనుభవం లేదని కామెంట్ చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు అమరీందర్. కొత్త సీఎంగా చన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని పదవుల నియామకంపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధు. కొందరు కేబినెట్ మంత్రులు సహా తాత్కాలిక డీజీపీ, ఏజీ నియామకాల్ని కూడా ప్రశ్నించారు. ఇదే కారణంతో పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు నవజ్యోత్.